ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. యెహోషువ గ్రంథము 1:6. సహోదరి సహోదరులారా, దేవుడు యెహోషువతో ఈ మాట పలుకుతున్నాడు. మోషే వారసునిగా యెహోషువను ఇంతకు ముందే దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆ నియామకాన్ని ఇక్కడ ఖాయపరుస్తున్నాడు. తన ప్రజలకు నాయకులను నియమించవలసినది దేవుడే. దీనికి ముందుగా పూనుకునేది ఆయనే. వారిని ఏ పనికైతే పిలిచాడో దాన్ని నెరవేర్చే సామర్థ్యం కూడా ఆయనే దయచేస్తాడు. అయితే ఆయన చెప్పిన ప్రకారంగా ధైర్యంగా ఉంటూ అన్ని విషయాల్లో ఆయనకు విధేయత చూపాలి. ఇది ఒక నాయకునికి లేదా దేవుని పిల్లలకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యెహోషువ ధర్మశాస్త్రానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ఆజ్ఞాపింపబడిన ప్రకారం చేయాలి. ఎందుకంటే విజయ సాధనకు దేవుని దీవెనలు పొందేందుకు ఇదే ఏకైక మార్గం. ఇప్పుడు క్రీస్తు విశ్వాసులకు దేవుని వాక్కు సమృద్ధిగా అందుబాటులో ఉంది. ప్రతి విశ్వాస జీవితంలో దేవుని వాక్కుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఆ వాక్యానుసారంగా జీవించడం అలవర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో విజయానికి ఏకైక మార్గం దేవుని వాక్కుకు లోబడమే అన్న విషయం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెలగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని. ప్రియులారా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలే అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారిని లోబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును అని. సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని ఒక నాయకునికి లేదా నీ పిల్లలకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం విధేయత చూపడమని నీవు తెలియజేశావు తండ్రి. నీకు స్తుతులు దేవ. మేము ధైర్యము తెచ్చుకొని మా హృదయమును నిబ్బరముగా నుంచుకుంటూ అన్ని విషయాల్లో నీకు లోబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషము గలవారమై ఉండి బలవంతులమై ఉండి మేము చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుటకు కృపచూపమని, అన్ని విషయములందు నీవే మాకు వివేకం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.